हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल फाइंडिंग टेंपल्स हिस्टरी। प्रेजेंट मैं अच्छे इप्पुडु पच्चल सोमेश्वर स्वामी गुड़ के सो ई गुड़ एंटंटे मैं इप्पुडु आ गुड़ के मैं ऊर की पनगल अने विलेज के आ पनगल विलेज मन की छाया सोमेश्वर स्वामी गुड़ अलगे पच्चल सोमेश्वर स्वामी गुड़ उंटुंदी। ना लास्ट वीडियो आलरे छाया सोमेश्वर स्वामी गुड़ गुरिंचि चूपिंचानु। सो इप्पुडु मैं पच्चल सोमेश्वर स्वामी गुड़ के सो मनम अयिते इप्पुडु आलरे पनगल विलेज की वच्चेसाम। मन विलेज की मन इप्पुडु రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి। లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకి ఛాయా సోమేశ్వర ఇదే పచ్చాల సోమేశ్వర స్వామి గుడి అయితే వస్తుంది। అది కూడా మనం వెళ్ళే రూట్లోనే ఉంటుంది। సో అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ గుడికి వెళ్ళాక। సో మనకి పానగల్లు అనే విలేజ్లోనే మనకు రెండు ఉంటాయి, మూడు ఉంటాయి। ఒకటేమో ఛాయా సోమేశ్వర స్వామి గుడి, ఈ వీడియో అయితే ఆల్రెడీ నేను తీసేశాను, తీసి అప్లోడ్ కూడా చేశాను। సో అది అయిపోయింది। నెక్స్ట్ ఇప్పుడేమో పచ్చాల సోమేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం। సో ఈ గుడి వెనకాలే మనకి మ్యూజియం కూడా ఉంటుంది। సో ఇప్పుడు మనం చూపించాల్సిన రెండు ఉన్నాయి। సో ఇప్పుడు ఏంటంటే పచ్చల సోమేశ్వర స్వామి గుడి అయితే చూపిస్తాను ఫస్ట్। ఆ గుడి అయితే చాలా బాగుంటుంది, మామూలుగా ఉండదు, రెండు గుళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, మ్యూజియం కూడా ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది। సో అది కూడా మీకు చూపిస్తాను, అది కూడా ఇంకొక సపరేట్ వీడియోలాగా తీసి పోస్ట్ చేస్తాను। సో నేను ఈ గుడి నైట్ దాటేసి ముందుకెళ్ళిపోయాను, సో మళ్ళీ వెనక్కి వచ్చాను। మీకు ఇక్కడ ఆర్చ్ కనబడుతుంది సరా, అదే పచ్చల సోమేశ్వర స్వామి గుడి। సో ఈ ఆర్చ్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి, ఈ లోపలికి వెళ్తే మన పచ్చల సోమేశ్వరం గుడికి వెళ్తాం। సో ఆ గుడి అయితే సూపర్గా ఉంటుంది, ఆ గుడి కూడా మీకు ఎట్లా ఉందో చూపిస్తాను ఒకటి। సో ఇప్పుడు ఏంటంటే గుడి అయితే చాలా పెద్దదిను, ప్లస్ దాంట్లో శిల్పాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి గుడి మీద। సో అంతా తీయాలంటే చాలా టైం పడుతుంది, వీడియో కూడా లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి। సో మ్యాక్సిమం కొన్ని అయితే ఫొటోస్ తీస్తాను, కొన్ని ఫొటోస్లో చూపిస్తాను పక్కన సైడ్న, సో ఇంకొన్ని ఏమో వీడియో తీస్తాను, వీడియో తీయాల్సినవి। సో మ్యాక్సిమం ఏంటంటే మొత్తం అంతా కవర్ చేస్తాను సాధ్యమైనంత వరకు। సో బండి అయితే ఇక్కడ పార్క్ చేసేసాను, సో లోపలికి వెళ్ళి గుడి ఎట్లా ఉందో అనేది మనం ఇప్పుడు చూద్దాం। సో ఇదే మనకి పచ్చల సోమేశ్వర స్వామి గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్। సో మనకి మెయిన్ ఎంట్రన్స్ ఎట్లా ఉంటుంది, ఈ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు పక్కనే రెండు ఏనుగులు ఉంటాయి, రెండు ఏనుగులు కూడా దంతాలు తొండం కూడా రెండు ఇరిగిపోయి ఉన్నాయి, సో పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి రెండు కూడా। సో ఇదే పచ్చల సోమేశ్వర స్వామి గుడి, గుడి అయితే మామూలుగా ఉంటుంది, దాని మీద శిల్పాలు కూడా చాలా బాగుంటాయి, నేను ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా ఫొటోస్ తీశాను। సో ఇది గుడిని తీసిన ఫోటో అయితే, గుడి అయితే మనకి ఎట్లా ఉంటుంది, నాకు ఈ ఫొటోస్ అవి ఎడిట్ చేయడానికి దాదాపు ఒక 2 డేస్ పట్టింది। సో మ్యాక్సిమం అయితే అన్నీ ఎడిట్ చేసేసాను, దాదాపు ఒక 80 90 ఫొటోస్ దాకా వచ్చాయి నాకు। సో అన్నీ పెడతాను, అన్నీ ఒక సైడ్న చూపిస్తాను మీకు। సో దీని మీద చూడండి ఏనుగులు ఎంత బాగా వరుసగా లైన్గా ఎట్లా చెక్కారు। సో ఇది కూడా ఈ గుడి అంతా ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది, మీకు ఇప్పుడు చూపించేది అంతా బయట, తర్వాత మీకు లోపల ఎట్లా ఉందో లోపల చూపిస్తాను మీకు। ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఇక్కడ ఈ శిల్పాన్ని చూడండి, ఎంత పర్ఫెక్ట్గా చెక్కారో, కరెక్ట్గా చెక్కారు, చేతి కాకపోతే చేతిలో ఎరగొట్టేశారు, డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి మీకు। దాని కిందే మీకు ఇక్కడ ఏనుగులతో పాటు అక్కడ సంగీతానికి సంబంధించినవి, ఒకళ్ళేమో తబలా వాయిస్, ఇంకొకళ్ళేమో ఫ్లూటిన్ వాయిస్. సో ఇట్లా పైన నర్తకి తగ్గట్టుగా కింద బొమ్మలు కూడా అట్లానే ఉన్నాయి, సంగీత పరికరాలు అవన్నీ వాయిస్ చాలా అంటే చాలా బాగున్నాయి। అలాగే మీకు కింద శివుడిని నాట్యం చేస్తున్న విగ్రహం ఒకటి, వినాయకుడు బొమ్మ ఒకటి, ఇలాంటివి చాలా ఉన్నాయి। సో మనం ఏంటంటే ఇప్పుడు గుడికి బ్యాక్ సైడ్ వచ్చాం, ఈ బ్యాక్ సైడ్ చూడండి ఎట్లా ఉన్నాయి శిల్పాలు, మీకు కనిపిస్తుందో చూసారా, అదే మెయిన్ గుడి। సో మన మెయిన్ గుడికి మనం ఇప్పుడు వెనకాల ఉన్నాం, ఇప్పుడు వెనకాల ఒక్కొక్కటి ఫొటోస్ మీకు విడివిడిగా చూపిస్తాను మీకు, అక్కడ శిల్పాలు చూడండి ఎన్ని కనబడుతున్నాయో, అలాగే ఫొటోస్తో పాటు కొన్ని వీడియోస్ కూడా తీస్తాను, సో రెండు చూపిస్తాను మ్యాక్సిమం, అన్నీ కవర్ చేయరు కాబట్టి। సో ఇలా మీకు కనిపిస్తున్నట్టు రెండు ఉంటాయి ఇట్లాగా, సో ఇదేమో మనకి గుడికి బ్యాక్ సైడ్, ఇంకోటి ఏమో గుడికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, సో లెఫ్ట్ సైడ్ కూడా ఇట్లానే ఉంటాయి। సో మన ఇప్పుడు ఈ గుడి హిస్టరీ కనుక చూసుకుంటే ఇది ఒక శివాలయం గుడి, ఈ గుడిలో ఉన్న శివలింగం ఏంటంటే ఒక పచ్చని ఒనిక్స్ రాయి అని ఉంటుంది, ఆ రాయితో ఈ శివుడిని చెక్కారు। సో ఆ రాయి ఎట్లా ఉంటుంది, ఆకుపచ్చ కలర్లో ఉంటుంది, సో అందుకని దీన్ని పచ్చల సోమేశ్వర స్వామి గుడి అని అంటారు। ఇంకొక స్టోరీ కూడా ఉంది, సో ఆ ఇంకొక స్టోరీ ఏంటంటే ఈ శివుడికి ఈ లోపల ఉన్న శివలింగానికి పచ్చని రంగులో ఒక వెలుగునిచ్చి ఒక రాయిల్లాంటివి ఉండేవట శివుడి దగ్గర। సో అవి ఏంటంటే నైట్ టైం పూట గుడి అంతా పచ్చగా అట్లా వెలుగుతూ ఉండేది, సో అది మహమ్మదీయుల దండయాత్రలో వాళ్ళు ఏంటంటే ధ్వంసం చేసి వాటిని తీసుకెళ్ళిపోయారని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు। సో అదొక స్టోరీ, అందువల్ల కూడా ఈ గుడికి పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం అని అట్లా పేరు వచ్చింది। సో మనకి పచ్చల సోమేశ్వర స్వామి అనే గుడి మనకి క్రీస్తుపూర్వం 11వ శతాబ్దం నాటికి చెందింది, అలాగే ఈ పానగల్లి అనే విలేజ్లో, ఈ విలేజ్లోనే మనకి పచ్చల సోమేశ్వర స్వామి గుడి
అలాగే ఛాయా సోమసర స్వామి గుడి కూడా ఉంది. సో ఈ పానగల్ విలేజ్లోనే 18వ శతాబ్దం నాటికి దాదాపు ఒక 365 దేవాలయాలు ఉండేవట. మనకైతే ఇప్పుడు ప్రజెంట్ 365 గుళ్ళల్లో మహా అయితే ఒక 15 కనబడతాయేమో బయటికి, మిగతావన్నీ ఆల్మోస్ట్ భూగర్భంలో కలిసిపోయి ఉంటాయి. ఎప్పుడన్నా తవ్వకాలు జరిపినప్పుడు తప్ప బయటపడవు అవి. సో మనం ఇప్పుడు గుడికి అయితే బ్యాక్ సైడ్ వచ్చాం. బ్యాక్ సైడ్ మనకు ఒక నంది కనబడుతుంది చూసారా, సేమ్ ఇలాంటి నంది లోపల ఉంది. ఈ నంది ఏంటంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది. లోపల నంది ఏంటంటే పెద్దగానో, డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది, అది అద్భుతంగా చెక్కారు. ఆ నంది కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు బయట అంతా కవర్ చేసేసాం. సో ఇదన్నమాట మీరు ఇప్పటిదాకా చూసిందంత గుడి బయట. ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం. గుడి లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే మీకు ఒకసారి గుడి ఎట్లా ఉందో మళ్ళీ చూపిస్తాను. మీరు ఇప్పటిదాకా చూసిన శిల్పాలన్నీ ఈ గుడి మీదవే. సో మొత్తం అన్ని కవర్ చేయాలి కాబట్టి ఒక్కొక్కటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ విడివిడిగా చూపించాను మీకు. మ్యాక్సిమం ఈ గుడి మీద ఉన్న అన్ని శిల్పాలను అయితే కవర్ చేశాను. మీకు ఇప్పుడైతే కొన్ని పిక్స్ అయితే సపరేట్గా చూపిస్తాను, అవి చూడండి ఎట్లా ఉన్నాయో. ఈ పిక్స్ ఏంటంటే నేను కొంచెం సపరేట్గా తీశాను. ఇవి ఏంటంటే కొంచెం చూడడానికి బాగున్నాయని సపరేట్గా మీకు చూపిస్తున్నా. సో ఈ ఏనుగు బొమ్మలు చూడండి ఎట్లా ఉన్నాయో, మళ్ళీ క్యూట్ క్యూట్గా ఉన్నాయి మూడు కూడాను. అట్లానే ఇంకొక ఏనుగు బొమ్మ ఉంది. సో ఈ ఏనుగు బొమ్మ ఏంటంటే 3D టైప్లో ఉంటుంది, గోడల నుంచి బయటకు వచ్చినట్టు. భలే సాఫ్ట్గా ఉంది ఏనుగు బొమ్మ కూడా. అసలు అంత రాయలు దాన్ని ఎట్లా చెక్కారు నాకు ఇంతవరకు అర్థం కావట్లా. సో మనకి ఇప్పుడు గుడి బయట అంతా అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం. గుడి లోపల మీకు ఏమి ఉన్నాయో చూపిస్తాను. సో మనం గుడికి ఫస్ట్ ఎంటర్ అవగానే మనకు ఒక అమ్మవారి విగ్రహం అయితే కనబడుతుంది. మనకి గుడి లోపల అయితే ఇట్లా ఉంటుంది. మనకి గుడి లోపల దాదాపు ఒక 70 స్తంభాల దాకా ఉంటాయి. దీన్ని ముఖమండపం అంటారు. మనకి కనిపిస్తుంది ఇక్కడ స్తంభాల మీద ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క శిల్పాన్ని చెక్కారు. అట్లానే దేవుళ్ళని కూడా చెక్కారు దాని మీద. అట్లనే మనకి మహాభారతం, రామాయణం, గజాసుర సంహారం ఇలాంటి కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ ఘట్టాలన్నిటినీ ఈ స్తంభాల మీద చెక్కారు. సో అవి కూడా మీకు ఒకటి చూపిస్తాను. ఒక్కొక్కటి అయితే చాలా బాగుంది. అలాగే లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని చంపుతున్నట్టు, అది గుళ్ళో పెట్టుకొని చీల్చుతున్నట్టు శిల్పం కూడా ఉంది. సో ఇట్లా చాలా ఉన్నాయి. అయితే విష్ణుమూర్తిది, విష్ణుమూర్తి చూడండి, నాభిలోంచి వచ్చిన బ్రహ్మదేవుడు. అలాగే కొన్ని దేవతామూర్తులను కూడా చెక్కారు అన్ని డీటెయిల్గా ఒక్కొక్కటి ఒకటి. సో మీకు ఇప్పుడు కనిపిస్తున్న శిల్పాలు అవి చూశారు కదా, ఇదే నేను మీకు చెప్పింది. అప్పట్లో యుద్ధాలు ఎట్లా జరిగాయి అనేది ఒక్కొక్కటి డీటెయిల్గా చూపించారు. ఆ బాణాలు వేసుకోవడం కానీ, ఆ బాణాలు మనిషికి తగలడం కానీ ఎంత డీటెయిల్గా చెక్కారు చూడండి ప్రతిదీను. సో ఇట్లా చాలా ఉన్నాయి ఇలాంటివి. అట్లానే కింద లాస్ట్ శిల్పాన్ని చూడండి, మనిషి బాణాలు తగిలి ఎట్లా పడిపోయి ఉన్నాడు అనేది కూడా చూపించారు, ప్రతిదీ డీటెయిల్గా చూపించారు. అలాగే మీరు ఇక్కడ ఈ శిల్పాన్ని చూడండి, సీతమ్మవారిని తీసుకెళ్తున్నప్పుడు రావణాసుని అడ్డుకున్న జటాయు ఇది. అట్లానే ఇది వచ్చేసేమో రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇది కూడా రామాయణ కాలం నాటిది. కొన్ని ఘట్టాలను ఇక్కడ చెక్కారు. నేను చెప్పాను కదా గజాసుర సంహారం జరిగినప్పుడు ఎట్లా జరిగింది అనేది. సో అది కూడా దీని మీద ఈ శిల్పంలా చెక్కారు. ఇదైతే చూడండి ఎంత బాగుందో, ఈ గజాసుర సంహారాన్ని ఎంత డీటెయిల్గా చెక్కారు. సో ఈ శిల్పంలో చూడండి మనకి బ్రహ్మదేవుళ్ళు ఎంతమంది ఉన్నారో. సో వీళ్ళు కూడా సేమ్ ఎట్లా అంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ టైపు, రిటైర్ అయిపోతే మళ్ళీ ఇంకొకరు వస్తారు చూసారు ఆ పోస్ట్లో. సో అట్లానే ఇది కూడా బ్రహ్మదేవులు కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది. సో అది అయిపోగానే నెక్స్ట్ ఇంకో బ్రహ్మదేవుడు వస్తూ ఉంటారు. సో అట్లా ఆ టైప్లో ఇలా మనకి చాలామంది బ్రహ్మదేవులు ఉంటారు. సో అట్లానే దీని మీద చెక్కారు. సో ఇది మనకి క్షీరసాగర మాత్రం ఎట్లా జరిగిందనే మనకి డీటెయిల్గా చూపించారు. అదే మందన పర్వత అటు రాక్షసులు ఇటేమో దేవతలు కలిసి లాగుతారు కదా. సో అలా లాగినప్పుడు మనకు అమృతం అనేది వస్తుంది. సో కింద తాబేలను కూడా చూడండి ఎంత డీటెయిల్గా చెక్కారు. సో ఫైనల్లీ నంది దగ్గరికి వచ్చేసాం మనం అయితే. సో ఇదే నంది మనకు బయట అయితే ఉంటుంది. బయట నంది ఏంటంటే మనకు ఫుల్గా డ్యామేజ్ అయిపోయి కొమ్ములు విరిగిపోయి, సో అట్లా ఉంటుంది. సో మనకి లోపల నంది అయితే మనకి ఇట్లా ఉంటుంది. మీకు ఒకసారి చుట్టూ మొత్తం అంతా చూపిస్తాను ఈ నంది కూడా. ఈ నంది మీద కూడా అసలు ఆభరణాలు కానీ ఆ తాడు కానీ అసలు ప్రతిదీ డీటెయిల్గా చెక్కారు. మీకు ఒక పిక్లో చూపిస్తాను, అదైతే మీకు ఇంకా బాగా కనబడుతుంది. అది నంది ముఖం మీద అయితే ఒక చిన్న నరం లాంటిది కూడా చెక్కారు. మనకి బాడీలో నరాలు అవి ఉంటాయి కదా, సో అలాంటి నరం. సో ఆ నరం కూడా డీటెయిల్గా కనిపించేటట్టు చెక్కారు. అదేంటంటే మీకు మామూలుగా చూపిస్తే తెలీదు. సో దాన్ని కొంచెం జూమ్ చేసి మీకు అయితే చూపిస్తాను అది ఆ నరం అనేది ఎట్లా కనబడుతుందో చూడండి మీకు. సో మనం అయితే ఇప్పుడు నందిని చూసాం. నందిని చూసాక శివుని చూడకపోతే ఎట్లా? సో మనం ఎప్పుడైతే శివుని కూడా చూస్తున్నాం. సో నేను వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అభిషేకం జరుగుతుంది స్వామికి. సో చక్కగా కాసేపు అయితే అభిషేకం అది చూసుకున్నాను. సో మీరు కూడా చూడండి.
సో మా ఇన్ననే మనం పచ్చాల సోమేశ్వర స్వామి అని పిలుస్తాం ఈ శివుణ్ణే. సో ఈ శివుణ్ణి ఎందుకని అట్లా అన్నారంటే, ఈ శివుడు రాత్రిపూట పచ్చగా మెరుస్తారంట ఎప్పుడు, అంటే రాత్రిపూట కాదు మామూలుగా శివుడి దగ్గర ఉన్న పచ్చని రాళ్ళ వల్ల శివుడు అట్లా పచ్చగా మెరుస్తాడని, అందుకే పచ్చల సోమేశ్వర స్వామి గుడి అని అంటారు. సో మీకు ఇందాక చెప్పే కదా స్టోరీ, సో అదే. సో మనం అయితే స్వామిని కూడా మీరు కూడా దండం పెట్టుకునే చక్కగా. సో మనకు అట్లనే శివుడికి ఎదురుగా మనకి వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది. సో ఇదేనమాట గుడి. గుడి మొత్తం మనకి ఎట్లా ఉంటుంది, సో ఆల్మోస్ట్ మొత్తం అంతా కవర్ చేసేసాను, ప్రతి స్తంభం మీద ఉన్నది కూడా. సో గుడి అయితే మనకు మొత్తం ఇట్లా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి చూడండి, మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది, గుడి అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. మొత్తం అన్నీ చూసుకునే వెళ్ళండి. వీడియో అయితే మొత్తం అయిపోయింది, మ్యాక్సిమం అంతా కవర్ చేసేసాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియో ఏంటంటే, వెనకాల ఒకటి మ్యూజియం అది ఒకటి ఉంది, నా నెక్స్ట్ వీడియో అది వస్తుంది. ఆ మ్యూజియంలో ఒక వినాయకుడి విగ్రహం ఉంటుంది, అబ్బా వినాయకుడి విగ్రహమే అసలు హైలైట్ ఆ మ్యూజియంకి. వీడియోలో కలుద్దాం, బై.